వెల్కమ్ టు లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి 2 ఫీట్ల పైన కాసే బీరకాయ చూద్దామండి. మరి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా ఎంత పెద్దగా అవుతుంది అన్నది కూడా వెయిట్ చేయాలి. మరి అది ఫస్ట్ 2 కాయలు పడ్డాయి, ఇవి సీడ్స్ కానీ వదిలేస్తున్నాను. మరి ఇది 2nd కాయ, ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇటు సైడ్ ఇంకొకటి ఉన్నది, ఇది కూడా చూద్దామండి. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నది, 2 ఫీట్ ఉందండి ఇది, ఏమింత కమ్మి. ఓకే, అలాగే గోంగూర సీడ్స్తోని రెడ్డిది చాలా అయిపోయినాయండి. ఇప్పుడు కటింగ్స్ కూడా సేల్ చేస్తున్నాను. మరి ఇప్పుడు కటింగ్స్ చేద్దామండి. ఇది చిన్న కొంచెం మట్టిలో ఎంత పెద్దగా వృక్షంలాగా విరిగింది. అయితే చాలామంది నాకు కటింగ్స్ కావాలండి, ఇతరం అన్న కటింగ్స్ అన్నా కావాలి అన్నారు. అయితే కటింగ్స్ ద్వారా కూడా మంచిగా మొలుస్తున్నాయి. అయితే ఇవన్నీ కటింగ్స్ చేస్తున్నానండి. మరి కావాల్సిన వాళ్ళు నాకు త్వర త్వరగా ఆర్డర్ చేయండి, ఎందుకంటే కొన్ని మాత్రం కటింగ్ చేయగలుగుతా. ఓకే, ఈ లావు లావు ఉన్నది కటింగ్ చేస్తాను, చెప్తున్నాను పడ్డ వీడియోలో ఇవ్వాల. అలాగే ఇక్కడ చూడండి సూర్యముఖి మిర్చి ఎంత బాగుందంటే అంత బాగుంది, కానీ సూపర్ కారం అయితే మస్తు ఉందండి. సూర్యముఖి మిర్చి ఇవి మంచిగా పండు వండినాయి, విత్తనానికి తీసి పెడుతున్నా. ఇగో ఇవి మంచిగా డ్రై అయినాయి, డ్రై అయినాయి తీద్దాం. ఇప్పుడు పండు కూడా తెంపుదాము, అవే ఎండిపోతాయి, బాగా పండిపోయినాయి కూడా. ఓకే, సప్న డ్రామా. ఇప్పుడు మనం పండు ఉన్నాయి కట్ చేసుకున్నాము, మంచి కట్ చేసే సప్న పండు పండు కట్ చే, ఇంకొకటి ఉంది లోపలి, ఎక్కడ ఉంది, ఇక్కడ 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 ఎంత బాగా పండాయండి, సూపర్ పండాయి. ఇప్పుడు ఇవి సీడ్స్ కూడా రెడీ అయినట్టే. అలాగే ఇంకా ఇక్కడ బ్లాక్ మిర్చి కూడా ఉంది, అవి తెంపినామా మొన్న, ఉన్నాయా స్వప్న చూడు, ఇప్పుడు చెట్టు పక్కకు ఉంటుంది చూడు, బ్లాక్ మిర్చి ఉన్నాయా, బ్లాక్ మిర్చి కూడా చూపెట్టు ఒకసారి చూడండి. ఇవి కూడా మంచి సీడ్స్ రెడీ అయినాయి, ఇందులో పొడుగు కూడా ఉన్నాయి, పండినవి కూడా ఉన్నాయి. ఇవి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి చూడు, సూర్యముఖి మిర్చి తెంపు, ఒకటి ఎండింది ఉంది చూడు, చూడండి ఎంత బాగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి కదండి. అలాగే ఇక్కడ గోరెండ పువ్వులు కూడా చూడవచ్చు, అక్కి తోడి ఇది రెడ్ కలరు, ఇందులో 3 కలర్స్ ఉన్నాయండి. ఇంకో కలర్ కూడా చూపెడతాను, ఇది డార్క్ పింక్ అండి. అలాగే ఇంకొక పువ్వు చూపెడతాను. అలాగే ఇక్కడ చూడండి ఈ పువ్వు పసుపు కుంకుమ ఫ్లవర్స్ అండి. ఇవి కూడా కొన్ని మాత్రమే సీడ్స్ ఉన్నాయి, కావాల్సే త్వరగా ఆర్డర్ చేయండి. మన దగ్గర ఈ సీడ్స్ అన్నీ సేల్కి ఉన్నాయండి. అలాగే ఇవే కాకుండా 400 రకాల విత్తనాలు, దేశీ విత్తనాలు ఉన్నాయి, పాత రకమైన పువ్వులు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి మన పత్తి, ఇది 3 ఏళ్ళ చెట్టు అండి, ఎప్పుడు అయిపోయిన వాళ్ళు కట్ చేస్తుంటాం, మళ్ళీ వస్తుంటుంది. ఓకే, పత్తి కూడా మనం ఇవాళ తెంపుకుందాం. తెంపు మంచిది మంచిది, కట్ చేయాలి, అది కట్ చేయి, అట్లా తీయకు, పువ్వులాగా తీయాలి, ఇట్లా ఇగ్గద్దు, కట్ చేయి లోపడకండి, కట్ చేయి అయిపోయాల, ఇది ఎండిపోయింది తీసే, ఎండిపోయింది అట్లా తీసేయండి. మన ఇంట్లో మనకు సరిపోయేంత పత్తి వెళ్తుందండి, మనం కరెక్ట్ కేర్ తీసుకుంటే మాత్రం దీనికి ఏం లేదు, వాటర్ వస్తే సరిపోతుంది. ఆకులు తీసేయాలి, పెద్దగా ఆకులన్నీ తీసేస్తే గుబురుగా ఉంటే కొంచెం డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన తెంపేసే, నిన్న చాలా తెంపుకున్నామండి, పత్తి, బెండకాయ విత్తనాలు, కాకరకాయలు, సూర్యముఖి మిర్చి, అలాగే గోరెండ పూలు విత్తనాలు ఎన్ని తెంపుకున్నాము.
ఇంకా మళ్ళీ మీదకి వెళ్ళి ఇంకా అన్ని మళ్ళీ హార్వెస్ట్ చేయాలి. ఓకే ఓకే అండి, ఉంటానండి.